విద్యుత్ శాఖ ఉద్యోగులు నిరంతరం కష్టపడి పనిచేస్తూ ఉంటారని, వారందరూ కోవిడ్ బారిన పడకుండా ఉండేందుకు కోటా శ్రీనివాస్ కుమార్ ఆనందయ్య మందును పంపిణీ చేయడం సంతోషంగా ఉందని విద్యుత్ శాఖ డిఈ మస్తాన్రావు అన్నారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ కోటా శ్రీనివాస్ కుమార్ జన్మదినోత్సవం సందర్భంగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు, సిబ్బందికి ఆనందయ్య మందును కోటా శ్రీనివాస్ కుమార్, డిఈ మస్తాన్రావు, ఏడీఈ పద్మావతి కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిఈ మస్తాన్రావు మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలని, కరోనా దృష్టిలో పెట్టుకుని శ్రీనివాస్ కుమార్ ఆనందయ్య మందును 120 మందికి పంపిణీ చేశారని అన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ తరపున శ్రీనివాస్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. విద్యుత్ శాఖ ఉద్యోగులు తప్పనిసరిగా ఆనందయ్య మందును వేసుకోవాలని, అప్పుడే కరోనా నుండి తట్టుకుంటామని తెలియజేశారు. నిరంతరము ప్రజలకి చేరువగా ఉండి విధులు నిర్వర్తించవలసిన అవసరం ఉంటుంది కాబట్టి వారు కోవిడ్ బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగా ఈరోజు కోటా శ్రీనివాసరావు, కోటా శ్రీనివాస్ కుమార్, సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయినటువంటి ఈ శ్రీనివాస్ కుమార్ గారు ఈరోజు విద్యుత్ ఉద్యోగులకు ఆనందయ్య గారి మందు పంపిణీ చేస్తామని చెప్పేసి ముందుకొచ్చి ఈరోజు ఉద్యోగులకు అందజేయడానికి ఇక్కడికి వచ్చేసారు. మరియు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు కోటా శ్రీనివాస్ కుమార్ గారి జన్మదినం, మరియు కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు ఆయన. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఆనందయ్య గారి మందు పంపిణీ నిమిత్తం ఇక్కడికి వచ్చేశారు. మా ఉద్యోగస్తులంతా కూడా సుమారు 120 మంది పైగా ఇక్కడ వచ్చి ఆ మందు స్వీకరించడం జరిగింది. కాబట్టి మా సంస్థ తరఫున, విద్యుత్ సంస్థ తరఫున నేను శ్రీనివాస్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.